హాయ్ అండి, ఈరోజు వచ్చిన ఒక స్టూడెంట్ నుంచి వచ్చిన మెసేజ్ ఒకటి చాలా ఆలోచించే విధంగా ఉందండి. తను మెసేజ్లో రాసింది, రీసెంట్గానే వాళ్ళ ఫాదర్ కాలం చేశారంట. చాలా బాధ, విపరీతమైన బాధ నిజంగానండి, అది వర్ణించలేని బాధనే ఉంటుంది అది. అలాంటి సందర్భంలో నిజంగానే డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ జ్ఞాపకాలు అవన్నీ కూడా మనిషిని పిచ్చోళం చేసేస్తాయండి. కానీ మన లక్ష్యం ఉంటుంది చూసారండి, లక్ష్యం దిశగా మనం వెళ్ళాలండి. అలాంటి సందర్భంలో అంట నేను ఒక్కొక్కసారి వీడియోస్ అవి చేస్తుంటా కదండి, ఎంకరేజింగ్గా మాట్లాడుతుంటాను. తను నా ప్రీవియస్ వీడియోస్ అవి కొన్ని చూసిందంటండి, అవి చాలా ఎంకరేజింగ్గా కదా, కొంచెం బాధని పోగొట్టే విధంగా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వాళ్ళ డాడ్ కూడా కొంచెం ఇలాగే మోటివేటింగ్గా బాధని తీసివేసే విధంగా మాట్లాడేవారంట. సో ఈ నేను ఏదైతే మాట్లాడతానో దాని నుంచి కొంచెం తను ఉపశమనం పొందగలిగింది అని చెప్పి నాకు రాసిందండి. నిజమే అనిపించింది, మనిషికి కొన్ని చెప్పుకోలేని బాధలు, తీర్చలేని బాధలు ఉంటాయండి. అలాంటి బాధల్లో ఒకటి ఇలాంటి బంధం తెగిపోవడం అండి. ఇప్పటివరకు మనతో అడుగులో అడుగు వేస్తూ, అడుగులో అడుగు వేయిస్తూ ఉన్నటువంటి ఒక బంధం శాశ్వతంగా మన నుంచి వెళ్ళిపోయింది అంటే ఊహకందని విషాదం అండి, ఊహకందని విషాదం. ఎంత నివారించుకున్నా జీవితం రైలు ప్రయాణం లాంటిది అని చెప్పి, ఎవరు చేస్తే వాళ్ళు దిగిపోతారని చెప్పినంత తేలిక కాదండి, చెప్పినంత తేలిక కాదు. కానీ ఒకటి నిజమండి, మనిషి రూపం మన దగ్గర ఉండకపోవచ్చు కానీ వారి జ్ఞాపకాలు నిత్యం మనతో ప్రయాణిస్తూనే ఉంటాయి, వెన్ను తట్టి మనని ప్రోత్సహిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా నేను ఉన్నాను మీతో అని చెప్పి కదమ్మా, నిజమేనండి. అసలు చదువుకునే విద్యార్థులైతే ఒక్కొక్కసారి భవిష్యత్తు ఆగమ్య గోచరంగానే కనిపిస్తుంది. ఎలా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఎవరు అనే బాధ. అమ్మా అందరూ ఉన్నారు నాన్న, అందరూ ఆదరిస్తారు నాన్న, కదమ్మా నీ లక్ష్యం తీసుకుని నువ్వు సాగిపోనన్న, ఇదే నువ్వు వారికి ఇచ్చే నివాళి అనుకో, ఏదన్నా అనుకోమ్మా. వారు నిత్యం నీతో వెన్నంటే ఉంటారు నాన్న, నిత్యం నీతోనే వెన్నంటుంటారు కదమ్మా. గొప్ప మాట అమ్మా, మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదమ్మా, మనిషి లేనప్పుడే ఎంతో బాధ. నిజమేనమ్మా, నిజమే. కాబట్టి అత్యంత విషాదంలోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా కాకుండా లక్ష్యం దిశగా సాగిపోయి, వారు ఉన్నప్పుడు వారు మన నుంచి ఏదైతే ఆశించారో ఉన్నత స్థాయిలో మనం ఉండాలి అది అని చెప్పి, ఎస్ ఆ దిశగా మీరు సాగిపోవాలి నాన్న, ఆ దిశగా మీరు సాగిపోవాలి కదమ్మా. నేను చేసే ఈ 2-3 ఎంకరేజ్ చేసే వీడియోలు కానీ మాటలు కానీ మీకు కాస్త ఉపశమనం కలిగిస్తే మంచిది కదమ్మా. నిజమేనమ్మా, మీ లక్ష్యమే మీ నేస్తం కావాలి, మీ లక్ష్యంలోనే వారిని చూసుకోండి. నిజమే, పోయినవారందరూ గొప్పవారు, ఉన్నోళ్ళందరూ పోయిన వారు తీపి గుర్తులే అమ్మా. ఎవరమ్మా మీరంతా, వారి కదా మనకి భిక్ష ప్రాణం ప్రసాదించింది. కాబట్టి మర్చిపోవడం అనేది జరగదు ఎప్పటికీ కూడా. వారు ఎప్పుడూ మనతోనే ఉన్నారు అనే భావంతో మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలమ్మా. విష్ ఆల్ ద బెస్ట్. అంతకుమించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను నేను. నాకు కూడా టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో మిత్రుడు ఉండేవాడు, బాలశేఖర్ బాబు అని చెప్పి. అతను ఎప్పుడు దాదాపు 20 ఏళ్ళ ప్రయాణం మాది, మా ఇంట్లోనే ఉండేవారు. చాలా సందర్భాల్లో కలిసి ఫోన్ చేసేవాళ్ళం, తిరిగేవాళ్ళం, ఊరికి వెళ్ళొచ్చేవాళ్ళం. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వ్యక్తి పాపం. అలాంటి వ్యక్తి లాస్ట్ ఇయర్ కాలం చేశారు, చెప్పుకోలేని బాధ. గుండెలిన దేవమింకొని వెళ్ళడమేనండి, అంతే. నిజమేనండి,
విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మా.